నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, చాలామంది ఎలక్షన్స్ దగ్గర కాబోతున్నాయి కాబట్టి మళ్ళీ గెలవడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని బయటికి తీశారు టాపిక్ని. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించి నాన్నగారు చెప్పినటువంటి పార్టీలు ఎందుకు చేరుతోంది అని ఇంటివంటి కామెంట్ చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి త్యాగి రిపోర్ట్ని బయట తీసి నిజానిజాలని బయటికి పెట్టేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అది ఒక కనుక బయట పెడితే జగన్మోహన్ రెడ్డి బండరం అంతా బయటపడుతుంది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఏంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంకి సంబంధించి టాపిక్ తీసిందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణంకి సంబంధించి త్యాగి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి నిజానిజాలను బయట పెడితే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందని టాక్ వినిపిస్తోంది. సో అదే నిజమవుతుందంటారా? అసలు త్యాగి రిపోర్ట్ బయటకు వస్తే ఎలాంటి నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు? ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేటువంటి సూత్రాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ మరణాన్ని దాన్ని రాజకీయాల్లో ఎలివేట్ చేసి ఆయన లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారనేది సర్వత్రా తెలిసినటువంటి అంశమే. సో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన మరణానికి గల కారణాలు, వీటన్నింటి రకరకాల కోణాల నుంచి అనుమానాలను వ్యక్తం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి సానుభూతిని పొందారు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితం సీఎం అయ్యాడు ఆయన. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్గా ఆయన 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నాడు. కేంద్రంలో కూడా ఆయనకి సంబంధించినటువంటి ప్రభుత్వమే ఉంది. సో నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు ఒకటే అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మూడు ఒకటే అనేది అందరికీ తెలుసు. సో ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ వాళ్ళు సహకరించుకోవటం, పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేది తెలుసు. అయితే ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని చెప్పి అనగానే ఇమీడియట్గా వైఎస్ హెలికాప్టర్ అంశాన్ని బయటికి తీశారు సజ్జల రామకృష్ణ రెడ్డి. సో సజ్జల రామకృష్ణ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ హెలికాప్టర్ విషయాన్ని బయటికి తీసి కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందని చెప్పి దాన్ని మీడియాలో ఫోకస్ చేశారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడికి రెడీ అయిపోయింది. ఎదురుదాడికి రెడీ అయిపోయి అసలు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం విషయంలో ఏం జరిగింది అనేది కూలంకుషంగా ఆధారాలతో సహా బయటపెట్టేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు పూనుకుంది. సో దానికి ఆధారం ఏంటి? అప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు రకరకాల ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నప్పుడు దానికి విచారణ చేయడం జరిగింది. త్యాగి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ త్యాగి ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఒక కమిటీని వేసింది. త్యాగి ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే కనుక ఆయన క్యుములోనింబస్ మేఘాలు కారణంగా ప్రమాదంలో పౌరాల పుట్ట దగ్గర చనిపోయాడని చెప్పి త్యాగి రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం. ఇది ఎవరో కావాలని చేసింది కాదు, అది ప్రమాదశాత్తు జరిగినటువంటి ప్రమాదం కిందనే త్యాగి రిపోర్టు పొందుపరచడం జరిగింది. సో ఆ రోజున త్యాగి రిపోర్ట్ని బయటపెట్టి దాన్ని అసలు ఎలా జరిగింది, దాని సీక్వెన్స్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఎన్ని గంటలకి హైదరాబాద్లో హెలికాప్టర్లో బయలుదేరారు రాజశేఖర రెడ్డి, అక్కడికి ఎన్ని గంటలకు చేరుకోవాలి తిరుపతి, చిత్తూరు జిల్లాకి రచ్చబండ కార్యక్రమానికి, మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఏటీసీ ఎక్కడ డిస్కనెక్ట్ అయింది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోయాయి, అసలు హెలికాప్టరు ఎంత ఎత్తులో వెళ్తుంది, సో ఎంత ఎత్తులో వెళ్తున్నటువంటి క్రమంలో క్యుములోనింబస్ మేఘాలు ఆ రోజు వాతావరణం ఏ విధంగా ఉంది, ఆ రోజు పావురాలకుట్ట దగ్గర క్యుములోనింబస్ మేఘాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి, వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్, త్యాగి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రమాదశాత్తు రాజశేఖర రెడ్డి చనిపోయారు క్యుములోనింబస్ మేఘాల కారణంగా అని చెప్పి తేలింది. దాంతోపాటు దేశంలో అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదాలను కూడా పొందుపరిచి ఇది ప్యూర్గా క్యుములోనింబస్ మేఘాల ఢీ కొనడంతో జరిగినటువంటి ప్రమాదం అని చెప్పి తేల్చేశారు. ఆ విషయాన్ని విజయమ్మ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, క్యుములోనింబస్ మేఘాల వల్ల ప్రమాదంతో చనిపోయారని చెప్పేసి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వెళ్ళని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా మాకు అనుమానాలు ఉన్నాయి, సో దీని వెనక రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, దీని వెనక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉంది, గాంధీ ఫ్యామిలీ ప్రమేయం ఉంది, దానికి మళ్ళీ రకరకాల కథనాలు సొంత మీడియాలో అల్లారు. ఆ సొంత మీడియా ఏం చెప్తుంది, గ్యాస్ కార్పొరేషన్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసి
కోస్తా తీరంలో ఉండేటువంటి గ్యాస్ను మొత్తం న్యాచురల్ గ్యాస్ను మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఒక గ్యాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుంది. అది రిలయన్స్ వాళ్ళకి ఇష్టం లేదు. గ్యాస్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ప్రభుత్వమే గ్యాస్ని వెలికి తీసేటువంటి ప్రక్రియ అనేది నచ్చలేదు రిలయన్స్ వాళ్ళకి. ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేశారు గ్యాస్ ఉంది, రిలయన్స్ వాళ్ళు తీస్తున్నారు, పోటీగా గ్యాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు జగన్ రాజశేఖర రెడ్డి. సో కాబట్టి రాజశేఖర రెడ్డి మీద కక్ష కట్టి రిలయన్స్ వాళ్ళు ఆయన్ని హెలికాప్టర్ ప్రమాదంలో చంపేశారు, ఇది హత్య అనేటువంటి కోణంలో రకరకాల కథనాలని వండి వాచారు సొంత మీడియాలో. సొంత మీడియాలో వండి వాచడంతో పాటు కొనుగోలు మీడియా కొంత ఉంది. ఈ కొనుగోలు మీడియాలో కూడా ఈ జాడ్యాన్ని అందించి ఈ అనుమానాలు రేకెత్తించి ప్రజల్లో రకరకాలుగా ఆ రోజున ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆ రోజున రిలయన్స్ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, రిలయన్స్ ఫ్రెష్లో అవుట్లెట్స్, ఆ అవుట్లెట్స్ మీద దాడులు జరిగాయి. దాడులు జరిగితే ఆ కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత త్యాగీ రిపోర్ట్ వచ్చింది. త్యాగీ రిపోర్ట్ ఎక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంకొక అనుమానం కూడా క్రియేట్ చేశారు ఈ సొంత మీడియా అలాగే కొనుగోలు మీడియా. ఏం చేశారు, హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ఏదో పెద్ద పెద్దగా అరుపులు వచ్చినాయి, రాజశేఖర రెడ్డిని ఎవరో కావాలని ఆయన్ని తోసేశారని లేదా కాల్ చేశారని ఇట్లా రకరకాలు అసలు పైలట్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు కొన్ని రోజులు. అసలు పైలట్ ఎవరు, పైలట్ ఎందుకు వచ్చాడు, పైలట్ని అసలు ఎవరు పెట్టారు, ఆ పైలట్ వెనక ఎవరున్నారు, పైలట్ గతంలో రిలయన్స్ కంపెనీలో పనిచేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఇలాంటివన్నీ చాలా అసలు ఎన్ని రకాల అనుమానాలని జనాల్లోకి జనాల నెత్తిన రుద్దాలనుకుందో సొంత మీడియా వాళ్ళది. ఆ సొంత మీడియా అన్ని రకాల అనుమానాలను రుద్దేసింది తెలుగు సమాజం మీద. సో దాంతో అది నిజంగానే ఏదో జరిగింది అనేటువంటి ఒక అనుమానం క్రియేట్ చేశారు. ఇప్పటికి కూడా అలాంటి అనుమానం పడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తిగా ఇంకా నివృత్తి కానిటువంటి వాళ్ళు, నిర్ధారణ రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత చెప్పినా కానీ, త్యాగరి రిపోర్ట్ చెప్పినా కానీ ఇప్పటికి కూడా అనుమానం. ఎందుకు సొంత మీడియా కొనుగోలు మీడియా ఇప్పటికి కూడా చేస్తుంది? సరే, కొనుగోలు మీడియా ఇప్పుడు వేరే మారింది. కొనుగోలు మీడియా అప్పుడు కొనుగోలు మీడియా వేరే ఉంది, ఇప్పుడు కొనుగోలు మీడియా వేరే ఉంది. బట్ సొంత మీడియాలో మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు ఇలాంటిది విషయం చిమ్ముతూ ఉన్నారు, విషయం లాంటి ఈ వార్తని. సో కాబట్టి ఇది జీర్ణించుకోలేక చాలామంది కొంతమంది చనిపోయారు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, ప్రాణాలు వదిలేరు. దాన్ని మళ్ళీ ఇంకో కోణం నుంచి రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం అప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పేసి సహజ మరణాలను కూడా, సహజంగా చనిపోయినటువంటి వాళ్ళని కూడా దీన్ని కలిపేసి రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలేరని చెప్పి ఇలా ఒక లిస్టు చేసి అది కూడా చేశారు ఓదార్పు యాత్ర అనేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విమర్శించారు, అనేక రకాల ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. సో ఇది రకరకాల మలుపులు తిప్పుతూ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆయనే ఉన్నారు, కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మరి ఒకవేళ అనుమానాలు ఉంటే దీనికి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తూ వీళ్ళు రెకమెండ్ చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని మీద కూడా చేయొచ్చు, కానీ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి చెప్తూ పరిమళనత్వానికి, రిలయన్స్ కంపెనీకి సంబంధించిన పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు. ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేశాడో, ఆ సొంత మీడియా ఎవరి మీద దుమ్మెత్తి పోసిందో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా జగన్మోహన్ సొంత మీడియా చేసిన ప్రచారం తప్ప ఉప్ప అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అలాగే విజయమ్మ చెప్పింది, ఏం చెప్పింది, అది సహ ప్రమాదం చేత జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం అది అని చెప్పి ఆమె చెప్పింది. అంటే విజయమ్మ తప్పు చెప్పిందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదంతా అయిపోయింది, సరే అది ప్రమాదం చేత జరిగింది, దురదృష్టకరమైన సంఘటన, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఇంతకాలం పాటు కామగుండి అధికారంలో ఉండే అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ మీద అనుమానం ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. స్ప్రెడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు త్యాగి రిపోర్ట్ని తీసుకొచ్చి అసలు ఈ అసలు దీని వెనక అసలు ఈ స్ప్రెడ్ చేసి ఎలాంటి లబ్ధి పొందాలనుకున్నారు, ఎందుకు లబ్ధి పొందాలనుకుంటున్నారు అనేది ముందు బయట పెట్టాలి, ప్రజలకి ఒక స్పష్టత తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన తండ్రి మరణాన్ని ఇప్పటికీ కూడా వాడుకుంటున్నారు అనేది బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీని ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకే త్యాగి రిపోర్టుకు సంబంధించిన మొత్తం అంశాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బయటకు తీస్తున్నారు. ఆయనతో పాటు జేడీ సీలం మాజీ ఎంపీ ఆయన, వీళ్ళందరూ కొంత అడ్వకేట్స్, వీళ్ళందరూ కలిసి అసలు త్యాగి రిపోర్ట్ ఏం చెప్పింది, త్యాగి రిపోర్ట్లో ఆ రోజున కాక్పిట్లో మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏమున్నాయి,
కాక్పిట్లో, ఆ కాక్పిట్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి అన్ని రకాలు చేసేసారు. ప్రతి అంశాన్ని ప్రజల మధ్య ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఈ ఇష్యూని ఇప్పటికి కూడా రాజకీయంగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, మీరు ఆలోచించుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం ఏంటి అనేది ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఇప్పుడు చాగే రిపోర్ట్ని బయటికి తీసింది. సో జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకోవడానికి నాన్నగారి చావుని, ఐ మీన్ నాన్నగారి మరణాన్ని కూడా వాడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అదే పని చేశాడు, ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలకు కూడా ఆయన అదే పని చేస్తున్నాడు. సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కనుక త్యాగి రిపోర్ట్ కనుక బయటకు తీసి నిజాన్ని పెట్టింది, ఆల్రెడీ కొన్ని హింసలు బయట పెట్టేసింది, రాబోయే రోజుల్లో ప్రతులను కూడా అందరికీ అందజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇంకా పూర్తిగా కనుక బయట పెట్టినట్టయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు ఏమంటున్నాడు, వాళ్ళ నాన్నగారి మరణాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడని ప్రజలకు ఇంకా పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చూద్దాం. అనుమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ త్యాగి ఇచ్చినటువంటి రిపోర్ట్ పూర్తిగా చదవాలి. సో అంటే పూర్తిగా పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు చదివేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం అండి ఏం జరుగుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ దిస్ ఇయర్.